హాయ్ ఫ్రెండ్స్ ఇస్ భవానీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి హెల్తీగా టేస్టీగా బాదం కిస్మిస్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇందులోకి వచ్చేసి ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్సే చాలు మనకి బెల్లం ఎలాచీ బాదం కిస్మిస్ ఇంకా పాలు అండి పాలు లేకపోతే మిల్క్ షేక్ ఎలా అవుతుందండి ఇందులో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్సే అండి బెల్లంలో వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ చాలా ఎక్కువగా అధికంగా ఉంటుందండి చక్కెర కంటే బెల్లం యూజ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వడంలో అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి అనేక ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తామండి అలాగే బాదం బాదం వచ్చేసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయండి విటమిన్ ఈ ఉంటుంది అన్ని న్యూట్రీ అన్ని డ్రై ఫ్రూట్స్ కంటే బాదంలో చాలా ఎక్కువ హెల్తీ ఐటమ్స్ ఉన్నాయండి కిస్మిస్ వచ్చేసి ఐరన్ విటమిన్ బి పొటాషియం ఇమ్యూనిటీ పవర్ని చాలా పెంచుతుందండి చాలా మంచిది కూడా కిస్మిస్ వెయిట్ లాస్ అవడంలో యూస్ చేస్తాం దీంట్లో వచ్చేసి నేను బ్లెండర్ తీసుకున్నానండి అందులో వచ్చేసి కిస్మిస్ వేస్తున్నాను ఎలాచీ అనేది నేను పౌడర్ కింద చేసుకున్నానండి ఎలాచీలో వచ్చేసి ప్రోటీన్స్ కాల్షియం మెగ్నీషియం ఉంటుందండి అది ఏం చేస్తుందంటే హార్ట్ సర్కులేషన్ ప్రాసెస్ మీన్స్ ప్రోటీన్స్ ప్రొటె సర్కులేషన్ చేస్తుంది హార్ట్ పంప్ చేస్తుంది హార్ట్ డిజీజెస్ రాకుండా చూస్తుందండి బెల్లంలో చూసారు కదా కార్బోహైడ్రేట్స్ ఉంటుంది డైజెషన్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే బెల్లం తీసుకుంటే డైజెషన్ ఈజీగా అవుతుందండి అనేక ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో యూజ్ చేస్తాం మనం ఇవన్నీ నేను జారలో వేసేసుకున్నాను మిక్సీ జారలో ఎలాచీ అనేది పౌడర్ కింద చేశాను చూశారు కదా ఇది మిక్సీ జారలో పట్టేస్తున్నాను పాలేసి ఒక టూ మినిట్స్ వరకు మిక్సీ బ్లెండర్ చేసేస్తున్నాను మిల్క్లో వచ్చేసి మనకి కాల్షియం ఎదుగుగా ఉంటుందండి ఫ్రాస్ఫరస్ విటమిన్ బి విటమిన్ డి ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది మనం ఎముకల్కి బోన్స్కి కాలిషియాని ఇస్తుంది అనమాట చూసారు కదా నేను బ్లెండర్ పట్టేసాను ఇందులో నో యాడెడ్ ఫ్లేవర్స్ అండి ఏమీ క్రీమీ కానీ ఏమీ యాడ్ చేయలేదు నాచురల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఈ ఇది మిల్క్ షేక్ అనేది మనం మామూలుగా బయట తీసుకుంటే చాలా యాడెడ్ షుగర్ ఉంటుంది అన్ని కెమికల్స్ అన్నీ యాడ్ చేస్తారు అది న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం హెల్తీగా కూడా ఉండొచ్చు పిల్లలు కూడా నచ్చుతుంది మనం పిల్లల కోసం ఎన్నో ప్రోటీన్స్ అన్నీ తెస్తాము తినరు సో ఇలా మిల్క్ షేక్లో అన్ని ప్రోటీన్స్ ఇస్తే చాలా హెల్దీగా ఉంటుంది సో ఇది వచ్చేసి నేను ఓన్లీ వన్ గ్లాస్ పెద్దవాళ్ళకి అయితే ఒక గ్లాస్కి అవుతుందండి నేను మా పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ తీసుకున్నాను చూసారు కదా మిల్క్ షేక్ అమ్మి అమ్మి ఎలా ప్రిపేర్ అయిపోయిందో నాచురల్గా నేను ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకు బాగుంటుంది మీ పిల్లలు కూడా నచ్చుతుంది అలాగే పిల్లలు కూడా కాల్షియం ప్రోటీన్స్ మినరల్స్ అనేది అధికంగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా యమ్మీగా మనం మిల్క్ షేక్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిల్లలకి ఇస్తే రోజువారీ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అధికంగా వస్తాయి వాళ్ళకి కూడా మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మనం వాళ్ళకి ప్రోటీన్స్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి సో మరొక బ్యూటీ టిప్తో హెల్దీ టిప్తో మీ ముందుకు వచ్చేస్తానండి మై ఫ్రెండ్స్